జగన్పై ద్వేషంతో మోడీని ఇరికిస్తున్న పవన్. మోడీ, అమిత్ షా నాకు చాలా సన్నిహితులు అని తరచుగా గప్పాలు కొట్టుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్ ఆ మిత్రుల ద్వారా సాధించిందేంటి? కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేస్తానని ప్రల్లదనాలు పలికిన ఈ పెద్ద మనిషి ఏమైపోయాడు? ప్రత్యేక హోదా సాధించి తెస్తానని వేసిన రంకెలు ఏమయ్యాయి? మోడీని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసరికి మోడీని అడ్డుపెట్టుకుని మళ్ళీ ఒక అబద్ధాల దొంతరను తన అమ్ముల పొదిలో నుంచి ఆయన బయటకు తీస్తున్నారు. జగన్ జైలుకి వెళ్లడం గ్యారంటీ అని మోడీ తనకు చెప్పారని పవన్ అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కు ఆ విషయం చెవిలో చెప్పారో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి, ఆయన మీద అక్కస్సు వెళ్ళగెక్కడానికి పవన్ మోడీని అడ్డుపెట్టుకుని మరీ జైలుకి వెళతాడు లాంటి ఉబుసుకుపోని కబుర్లు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి, ఆయన మీద అక్కస్సు వెళ్ళగెక్కడానికి పవన్ మోడీని అడ్డుపెట్టుకుని మరీ జైలుకు వెళతాడు లాంటి ఉబుసుపోని కబుర్లు చెబుతున్నారు. మోడీకి ముడిపెట్టి చెప్పడం వలన అనేక దురర్థాలు వస్తాయి. ఒకటి, ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కు మాత్రం ఎందుకు ఆ సంగతి చెప్పారు? ప్రధాని తనకు చెప్పాడని ఎన్నికల సభల్లో ఆ మాట అనడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రయోజనాన్ని ఆశిస్తున్నాడు? అది నరేంద్ర మోడీకి కూడా ప్రయోజనమే కదా. జగన్ జైలుకు వెళతాడని మోడీకి అంత ఖరారుగా తెలిస్తే ఆయన స్వయంగా ఏపీలో ఎన్నికల సభల్లో ఆ సంగతి చెప్పవచ్చు కదా. జగన్ను అభిమానిస్తున్న రాష్ట్రంలో జగన్ జైలుకు పోతాడనే సంగతి చెప్పడానికి మోడీ భయపడుతున్నాడా అనే అర్థం వచ్చేలా పవన్ మాటలు ఉన్నాయి. రెండవ సంగతి, జగన్ మీద కేసులు విచారణలో ఉన్నాయి, ఓకే, కానీ ఆయన జైలుకు వెళతాడో లేదో చెప్పడానికి నరేంద్ర మోడీ ఎవరు? ఆయన ఏమైనా జగన్ కేసులను విచారిస్తున్న సిబిఐ కోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్త లేదా న్యాయ కోవిదుడా? జగన్ కేసులు తర్వాత అయినా అప్పీలు వేస్తే అంతిమ తీర్పు చెప్పగల సుప్రీంకోర్టు న్యాయమూర్త ఏది కాదు కదా. దేశానికి ప్రధాని అయినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడు మరొక ప్రజానాయకుడు గురించి జైలుకు పోతాడని ముందే చెబుతున్నారంటే ప్రధాని నరేంద్ర మోడీ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ధృవీకరిస్తున్నట్లు అనుకోవాలా అనేది రెండవ సందేహం. మొత్తానికి పవన్ కళ్యాణ్ అజ్ఞానపూరితమైన తన మాటలతో ప్రధాని నరేంద్ర మోడీని ఇరికించేలా ఉన్నారని పలువురు అనుకుంటున్నారు.